బట్ దీని ఆత్మ అలాంటి సమస్య ఎక్కడున్నా దానికి సొంతం. అంటే ఇలాంటి సమస్యలు ప్రతి ప్రాంతంలో ఉంటాయి, వాటి విధానాలు వాటి పేర్లు వేరుండవచ్చు. సో తెలంగాణలో ఇలాంటివి కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి అద్భుతమైన కథా వస్తువులు. ఇప్పుడు అవి ఒకప్పుడు అద్భుతమైన త్యాగాలు. ఇవాళ రేపు మొన్న రీసెంట్గా మూవీస్ అవి ఇవి చూస్తున్నాం, నాట్ క్రిటిసైజింగ్ ఎనీ మూవీస్, బట్ ఏంటి తెలంగాణ కల్చర్ అంటే మందు చుక్క మటన్ ముక్క నల్లి బొక్క అంటే బ్యాక్డ్రాప్ అదే నడుస్తుంది. సో అది నడుస్తుంది. దీని వెనక్కి వెళ్ళి చూస్తే కొన్ని వేల లక్షల కోట్ల నెత్తుటి చుక్కల త్యాగాలు ఉన్నాయి. తెలంగాణ ఈజ్ నాట్ ఏ నల్లి బొక్కలు మాంస ముక్కలు మందు చుక్కలు కాదు. సో వి ఓకే, మనం అప్డేట్ అయినా అల్ట్రా అప్డేట్ పేరుతోనే వీఆర్ కిల్లింగ్ అవర్ సెల్ఫ్, మన ట్రెడిషన్ని, మన ట్రెండ్ని, మన సాక్రిఫైస్ని. సో ఈ ఈ కాంటెంపరీ సొసైటీలో కొత్తగా వచ్చిన చిత్రాలు ఏమిట్ అవుతున్నాయి, దాని రేషియో ఎంత? అండ్ అట్ ద సేమ్ టైం పీరియడ్ మూవీసే ఎక్కువ రేషియోలో హిట్ అవుతున్నాయి. మీరు బాహుబలి తీసుకోండి, త్రిబుల్ ఆర్ తీసుకోండి, కేజీఎఫ్ తీసుకోండి. దెర్ ఈస్ మెనీ రీజన్స్ ఈస్ దేర్, మెనీ ఎగ్జాంపుల్స్ ఈస్ దేర్. సో ఎందుకంటే మనుషులు వాళ్ళ యొక్క ఆత్మలతో జీవించట్లేదు, టెక్నాలజీతోనే జీవించేస్తున్నాం, ఆర్టిఫిషియల్గా జీవిస్తున్నాం, ఆర్టిస్టిక్గా జీవించట్లేదు. జీవించడం అంటే ఆర్టిస్టిక్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ప్రాపర్ లివింగ్ స్టైల్ అనేది నేను నమ్ముతున్నా. సో ఒక అద్భుతమైన తెలంగాణ కొన్ని లక్షల కోట్ల త్యాగాల్లో ఒక అద్భుతమైన త్యాగాన్ని ఎంచుకొని సృష్టించిన వాటిని పాత్రలు వాస్తవ చరిత్రలో జరిగిన కొన్నిటిని తీసుకొని చొప్పించి చేసింది నా రుద్రంగి. నా ఇన్స్పిరేషన్ అంటే చాలా కథలు ఉన్నాయి అన్నారు కదా, ఈ కథే పర్టికులర్గా ఈ కథే చెప్పాలి, ఈ కథతోనే డైరెక్టర్ అవ్వాలని నేను ఐ నెవర్ థాట్ లైక్ దట్ అండ్ సి అని ఐ బిలీవ్ టైమ్ ఆల్వేస్ అండి. నేను ఎన్నో చేద్దాం అనుకున్నాను, అది అవ్వలేదు. నాకు ప్రొడ్యూసర్ గారు నాకు వారు ఎమ్మెల్యే కాకముందే పరిచయం అయ్యి దీని ఆత్మ అంటే దీని మూలం పడింది అక్కడే ఒక 6 ఏళ్ల క్రితం. ఆ కథకి ఈ కథ సంబంధం ఉండదు, కానీ అదే ఇన్స్పిరేషన్ ఈ కథకి. సో చాలా సందర్భాల్లో మాట్లాడి అన్న నాతో చేద్దాం ఈ సినిమాని ఎప్పటికైనా చేయాలని, ఆయన సంకల్పం గొప్పది నా సంకల్పం కంటే. సో ఈరోజు ఒక ఆ రోజు డిస్కస్ చేసుకున్న ఒక 7 ఏళ్ల క్రితం నాటిది దాన్ని తీసుకొని మళ్ళీ విత్ ఇన్ ది 6 మంత్స్లో దాన్ని డెవలప్ చేసి గ్రౌండ్ వర్క్ ప్రాపర్గా చేసి బాబుకు చెప్పడం జరిగింది, ఆయన ఒప్పుకోవటం. అక్కడ నుంచి ఒక ఫస్ట్ స్టెప్, అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు, సినిమాల ఒక ఇదిలా దూసుకెళ్ళిపోయింది ముందుకు. రసమయ్య బాలకృష్ణ గారు,